फ्रेंड्स वीडियो डेटा एच बात्रूम वे मन की गमन वेस्टर्न बेसिन प्लानिंग वेस्टर्न बेसिन प्लानिंग मन की इलांट स्टप अटाच बात्रूम कड़ी अटाच बात्रूम सर मोतम फ्लोर अंत रूम मोतम प्लेन ऐसी इकडेसर स्टपार इला स्टपूर ఇక్కడి ఒక 800 గ్యాప్ ఉండాలి లేదు సూట్ మోడల్ వేసిన ఏదైనా కొద్దిగా మోడల్ని బట్టి ఉంటే మహా అయితే అడుగు 12 అంగుళాలు అది బేసిన్ బట్టి అంతే తప్ప ఎలా పెడితే ఇక్కడి నుంచి బేసిన మామూలు బేసిన అన్నారు అంటే వెస్టర్న్ బేసిన్ లోనే మామూలు బేసిన అన్నప్పుడు ఇక్కడి నుంచి కూర్చోబెట్టి ఇవతలకు వచ్చింది అదొకటి రాంగు ఇలా స్టప్ అనేది ఏర్పాటు చేసుకోకూడదు ఎప్పుడైనా సరే మీరు మొత్తం ఒకటే లెవెల్ లో ఉండేటట్టు ఫ్లోర్ చూసుకోండి బాత్రూమ్ లో అంటే ప్లెయిన్ గా నడుచుకుంటా వెళ్ళి బేసిన్ మీద కూర్చున్న విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతే తప్ప ఈ విధంగా కనుక బట్టలు ఏర్పాటు చేసుకున్నారంటే ఇబ్బంది పడతారు కొలతలు కూడా బేసిన్కి అట్నీ అడుగున్నారా వెనకమాల 800 అంగుళాలు మామూలు బేసిన్కి ఎత్తు బేసిన్లకి అందులో ఏదైనా మోడల్స్ ఉంటే వెస్టర్న్గా అంటే షూట్ మోడల్ బేసిన్లకి కొద్దిగా కొలతలు అడుగు అడుగు మీద ఒక 10-14 అంగుళాలు 15 అంగుళాలు అలా ఉంటుంది దాన్ని పెట్టి చూసి పెట్టుకోండి కానీ ఇలా ఎట్లా పెడితే అట్లా పెట్టుకుంటే ఇబ్బంది పడతారు కొలతలు అనేది ఖచ్చితంగా ఉండాలి వెస్టర్న్ బేసిన్కి అయితే ఫ్రెండ్స్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూస్తే ఇది ఒక పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ సూపర్ ఉంటది ప్లేస్ కూడా చాలా బాగుంది కానీ ఫ్రీగా వెళ్ళి బేసిన్ మీద కూర్చునేటట్టుగా ప్లాన్ చేసుకోండి అంతే తప్పితే ఇలా మాత్రం గట్టు అనేది ఎట్టి పరిస్థితులు ఏర్పాటు చేయకూడదు మనం అంటే శానిటేషన్ వరకు వేరే మేస్త్రి గారు చేశారు మనం చెప్తాం మరి హాల్ ఇష్టం ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వరకే చేస్తున్నాం శానిటేషన్ వర్కులు అనేది ప్రస్తుతానికి చేయటం తగ్గింది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు చేయటం జరిగింది అయితే ఈ శానిటేషన్ వర్క్కు సంబంధించి ఇలా మాత్రం మీరు పొరపాట్లు చేయొద్దు ఇది కూడా ప్లానింగ్ మనకు వెనక నుంచి 8 అంగుళాలు తీసుకోండి సైడ్ నుంచి ఒక 16-18 అంగుళాలు అంతే పెద్ద బాత్రూమ్ కంటే 18 తీసుకున్నా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది పర్మనెంట్ లేదు దాన్ని బట్టి 16-6 రేంజ్లో పెట్టుకున్న సరిపోద్ది ఏదైనా ప్రత్యేకించి షూట్ బేసిన్ అనుకున్నప్పుడే మీకు గోడ నుంచి 12 అంగుళాలు 14 అంగుళాలు ఉంటుంది దాన్ని బట్టి పెట్టుకోండి అటు కాకుండా ఇట్లా ప్లాన్ చేసుకోమాకండి ఎప్పుడైనా సరే బాత్రూమ్లో ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఈ వీడియోలో మీకు కొంత అవగాహన బాత్రూమ్లకు సంబంధించి శానిటేషన్ వర్క్కు సంబంధించి మనం గతంలో అనేక వీడియోలు రిలీజ్ చేసాం ఈ మధ్య కాలంలో కాస్త శానిటేషన్ వర్క్లు ఒప్పుకోవడం తగ్గింది మనం కేవలం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ ఈ బాత్రూమ్కి సంబంధించి ఈరోజు మనం ప్లంబింగ్ వర్క్కు సంబంధించి మార్కింగ్ చేయడానికి వచ్చాం వాటర్ లైన్ వేసేటప్పుడు దానికి సంబంధించి వీడియోలు అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించాలని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.